పవర్ ఓవర్ ద ఎనిమీ, శత్రు పైన మనము విజయము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగి. శత్రువు ఉన్నాడు, మనకే కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అపవాది అయినటువంటి శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు పైన మనం విజయము పొందాలి. హల్లెలూయా. అది వారు ఏ రిలీజన్ అయినా ఎవరైనా సరే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక శత్రువు ఉంటాడు. హల్లెలూయా. శత్రువు అంటే ఫిజికల్గానే కాకుండా, శారీరకంగానే కాకుండా, ఆత్మీయమైనటువంటి శత్రువు ఉంటాడు. ఎవరు? సాతాను, అపవాది, మన కంటికి కనబడని శత్రువు. హల్లెలూయా. మానవుని నశింప చేసేటువంటి శత్రువు. ఈ శత్రువును మనం ఎలాగూ జయించాలి, ఈ శత్రువు పైన మనం విజయం ఎలాగూ పొందుకోవాలి అని మనం ఈ దినము మనం చూద్దాం. వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? లూకా సువార్త 10:19 చదువుకుందాం. లూకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంతమాత్రమును హాని చేయదు. ఇక్కడ చూసినట్లయితే శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. మనకు ఒక శత్రువు ఉన్నాడు. హల్లెలూయా. మానవులకు ఒక శత్రువు ఉన్నాడు. మనుషులందరినీ దేవుడు మనుషులందరినీ తన రూపంలో చేసినాడు, తన పోలికగా చేసినాడు. చేసిన ఈ యొక్క మానవుణ్ణి నశింపచేయాలని అపవాది చూస్తుంటుంది. హల్లెలూయా. సాతాను చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శత్రువును మనము జయించాలి. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే, సాతాను శత్రువు బలమైనది. ఈ బలమైన దానికి ఉన్నటువంటి బలమును మీరు ఓడించలేరు, విజయము సాధించలేరు. కాబట్టి మీరు ఓడిపోండి అంటున్నాడా? లేదు. ఏమంటున్నాడు? శత్రువు, ఒకసారి చదువమ్మా, శత్రువు బలమంతటి మీదను ఎక్స్ట్రీమ్ పవర్ ఇస్తున్నాడు. శత్రువుకు ఒక బలమున్నది. ఈ బలమునకు మించినటువంటి బలము, అధికారము మానవులకు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు అనుకుంటున్నారు కదా, సాతానుకు, శత్రువుకు చాలా బలం ఉన్నదని. ఏమున్నదండి? చాలా బలం ఉన్నది. దాన్ని మనం ఎదిరించలేము, దాన్ని మనం ఓడించలేము అని చెప్పేసి దానికే భయపడుతున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారం ఇచ్చినాను, అది మీకు లోబడవలసినదే. హల్లెలూయా. కానీ మనం దానికి లోబడుతున్నాం. అది మనకు లోబడడం పక్కన పెడితే దానికే మనం లోబడుతున్నాం. ఇక్కడ దేవుడు మనకు బలమునిచ్చినాడు, శత్రువును జయించే బలమునిచ్చినాడు. హల్లెలూయా. ఈ యొక్క శిల్వ ధ్యానాలలో మనం అందరం నేర్చుకోవాలి. ఆన్లైన్, ఆఫ్లైన్, హూమ్ ఎవరి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు ఏ రిలీజన్ అని కాదు, ఎవరు అనేది కాదు, కానీ మానవులు శత్రువును జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శత్రువుని జయించకపోతే ఆ శత్రువు వారిని నశింపచేస్తుంది. మనకు తెలియదు, అది గ్రాడ్యువల్గా ఏదో ఒక విషయంలో మనల్ని కృంగచేస్తుంది, కృషింపచేస్తుంది. డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ చేసేసి మనల్ని నిర్వీర్యము చేస్తుంది. కాబట్టి దానిని మనము జయించాలి, ఓడించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క శత్రువుకు ఉన్నటువంటి బలమును గురించి మీరు భయపడకూడదు. హల్లెలూయా. చాలా బలమైనది. సాతాన్ అంటే, అపవాది అంటే, దయ్యం అంటే అందరూ భయపడతారు కదా. అందరూ భయపడతారు. కానీ దానికి ఉన్న బలం ఏంటిది అనేది మనం ధ్యానించినాం. దానికి ఏమి బలము లేదు. దాని దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. హల్లెలూయా. ఆయుధం ఉన్నవానికే మనం భయపడతాం. ఆయుధం లేని వానికి భయపడతారా? వాడు పిచ్చోడు పోని ఏదో అరుస్తున్నాడులే అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆయుధం ఉంటే భయపడతాం. అలాంటి ఆయుధాలన్నిటినీ, అపవాదికి, సాతానుకు ఉన్నటువంటి ఆయుధాలన్నిటినీ కూడా యేసు ప్రభు సిలువలో నిర్వీర్యము చేసినాడు. హల్లెలూయా. నిర్వీర్యం చేస్తే అదేం చేస్తుందంటే, దాని దగ్గర ఇప్పుడు ఆయుధాలు ఏం లేవు కాబట్టి అదేం చేస్తుందంటే మనల్ని భయపెట్టిస్తుంది. అంతే, నీకు అదైపోతుంది, నీకు ఇదైపోతుంది, నువ్వు ఇలాగా అలాగా అని చెప్పేసి నిన్ను మానసికంగా నిన్ను కృంగజేస్తుంది. హల్లెలూయా. నిన్ను కృషించిపోయేలాగా చేస్తుంది.
కానీ దాని దగ్గర ఏ ఆయుధం లేదు. సాతాను చంపిందని ఎక్కడైనా విన్నారా? ఎక్కడా లేదు. భయం కలిగించి ఆ భయముతో వారిని నశింప చేస్తుంది తప్ప ఒక ఆయుధమును ఉపయోగించినట్టుగా మనం ఎక్కడా కూడా చూడము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మానవునికి ఏమిచ్చినంటే శత్రువు బలము అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. అధికారం, అధికారం అంటే ఈ బలమును మించినది అధికారం. హల్లెలూయ. బలమునకు మించినది అధికారం. ఇప్పుడు మన సీఎం, మాజీ సీఎం ఉన్నాడు కదా, మాజీ సీఎం కేసీఆర్ ఎంత బలంగా ఉన్నాడు? డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ చేస్తాడా? కానీ ఆయనకేమున్నది? అధికారం ఉండే. ముఖ్యమంత్రి అని ఒక అధికారం ఉండే. అధికారంతో ఎవరినైనా కూర్చోమంటే కూర్చోవాలి, ఎవరిని అపాయింట్ చేయడం, ఎవరినైనా రిమూవ్ చేయడం, ఏ పని చేయడానికి కావలసినటువంటి ఏమున్నది? అధికారం ఉన్నది. అంటే బలమునకు మించినది అధికారం. హల్లెలూయ. బలమునకు మించినది అధికారం. ఈ అధికారం ఇచ్చినాడు దేవుడు. బలమునకు మించిన అధికారం ఇచ్చినాడు. ఆ అధికారంతో మనం దానిని మనము రూల్ చేయాలి, దాన్ని మనం దాన్ని ఓడించాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రము భయపడకూడదు. మరొకసారి చదువు 19వ వచనం, లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను. దేనండి? పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి త్రొక్కుటకు మనకు శక్తినిచ్చినాడు. త్రొక్కాలి వాటిని. హల్లెలూయ. దాంతో ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. సాతాను పాము రూపంలో వచ్చింది ఆదాము దగ్గరికి. ఎలా వచ్చింది? ఆదాము అవ్వల దగ్గరికి పాము రూపంలో వచ్చింది. ప్రభు అన్నాడు, నువ్వు ఈ భూమి మీద ప్రాకుచున్న ప్రతి జంతువును, ప్రతి ఒక్క పురుగును నువ్వు ఏలాలి అన్నాడు, రూల్ చెయ్యాలన్నాడు. కానీ దాని అబద్ధాలకు లొంగిపోయినాడు. అది దాని మోసానికి లొంగిపోయి వారికి ఉన్నటువంటి అధికారాన్ని అపవాదికి అప్పగించినాడు. హల్లెలూయ. అక్కడ ఏం చేయాలి? త్రొక్కివేయాలి. ఆ సాతాను త్రొక్కివేస్తే అసలు పారిపోయేది అప్పుడే. కానీ దాంతో ఏం చేసినారు? ముచ్చట పెట్టినారు. ముచ్చట పెట్టేసి దాంతో కన్వర్జేషన్ చేసేసరికి అది వీరిని మోసం చేసింది. హల్లెలూయ. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ముచ్చట కాదు, దాంతో మాట్లాడడం కాదు, దాంతో చిట్ చాట్ చేయడం కాదు. దాన్ని ఏం చేయాలి? త్రొక్కుటకు. హల్లెలూయ. యు హ్యావ్ టు క్రష్ ద హెడ్ ఆఫ్ ద సాతాన్. సాతాను యొక్క తలను చితక తొక్కాలి అని చెప్పేసి అంటున్నాడు. ఆ తేలను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అది ఏం చేస్తుంది అని భయపడక. అది ఏమి చేయదు. ఏమని చేస్తుందా? ఏమి చేయదు. ప్రభువు హామీ ఇస్తున్నాడు. ప్రభువు మీకు గ్యారంటీ ఇస్తున్నాడు, మీకు ఏమీ కాదు. హల్లెలూయ. దాంతోనే మీరు చిచ్చా చేయకూడదు, ముచ్చట పెట్టకూడదు, దాంతో మాట్లాడకూడదు. అపవాదితో మాట్లాడతాడు వాడు, అబద్ధికుడు వాడు. మోసగాడు ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. మోసం చేసి ఆదాంను ఎలాగో నశింపజేసినాడు, మనల్ని అలాగే నశింపజేస్తాడు. కాబట్టి దాన్ని ఏం చేయాలంట? దాన్ని తొక్కాలంట. పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయనీరు. భయపడదు. ఈ మాట మనం అందరం, ఏది ఉన్నా ఎంత మాత్రము హాని చేయను. హల్లెలూయ. హల్లెలూయ. ఏదని చేస్తుందా? ఏది చేయదు. మనం అనుమానపడకూడదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అపవాది అనేక రకాలుగా మనల్ని మోసం చేయడానికి, మనల్ని భయపెట్టేయడానికి, మనకు వ్యతిరేకంగా పనులు చేస్తూ మనల్ని నశింప చేయాలని చూస్తుంది. ఈ అపవాదికి అనేకమైన పేర్లు ఉన్నాయి. కొన్ని నేను అవుట్లైన్గా చెప్తాను, మీరు ఒక్కసారి చూడండి. ఈ యొక్క అపవాది ఎలా వస్తాడు? శోధకుడుగా వస్తాడు, శోధించడానికి వస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూడము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు. దేని చేత అండి? అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమును కొనిపోబడును. అపవాది ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆదాము దగ్గరికి ఎలా వచ్చిందో సేమ్ అలాగే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. హల్లెలూయ. వచ్చి ఆదామును మోసం చేసిన విధంగా యేసు ప్రభును కూడా మోసము చేద్దామని వచ్చింది. కానీ దాని మోసాన్ని నిర్వీర్యం చేసినాడు. హల్లెలూయ.
అపవాది వస్తుంది రాదు అనేది కాదు, శోధించడానికి వస్తుంది. అనేక రకాలుగా మనల్ని శోధించడానికి వస్తుంది. దానికి మనం భయపడకూడదు, భయపడకుండా దాన్ని మనం ఎదిరించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే మూడో వచనంలో కూడా ఉంది చూడమ్మా, ఆ శోధకుడు అంటే అపవాది శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలాగూ చెయ్యి అని చెప్పి నీకు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఏమండి, ఎవరైనా మన యజమానులు అయితే, యజమానులు వచ్చి మనకు ఏదైనా ఆర్డర్ ఇస్తే మనం వింటాం, ఎవడో వచ్చి ఆర్డర్ ఇస్తే మనం వింటామా? కానీ ఇక్కడ అపవాది వచ్చి ఆర్డర్ ఇస్తుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రూవ్ యువర్ సెల్ఫ్, నువ్వు నిన్ను నువ్వు రుజువుపరచుకో, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు అంటే అపవాదికి ఎందుకు రియాక్ట్ కావాలి? హల్లెలూయా. ఇక్కడ చాలామందికి అర్థం కాని పాయింట్ అదే అన్నది. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అనేక మంది సోషల్ మీడియాలో డిబేట్లు అవి ఇవి అని పెడుతున్నారు. పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమి ఎదిరించడానికి ప్రయత్నాలు చేయని అవసరం. సత్యం ఎప్పుడు సత్యమే. హల్లెలూయ, హల్లెలూయ. వారు అవునన్నా కాదన్నా కూడా సత్యము సత్యమే. దేవునికి మహిమ కలిగిన నిజము నిప్పు లాంటిది. అలాగూ దేవుని యొక్క వాక్యము సత్యమైన దాని గురించి నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అది ఎన్నటికున్నా సత్యము. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది ఈ యొక్క సువార్తను అణచివేయాలని చూసినారు. కానీ దీన్ని ఎప్పుడు ఎవరు అణచలేకపోయినారు. దీన్ని ఎంతగా అణచివేద్దామంటే అంతగా విస్తరించింది. హల్లెలూయా. యెరూషలేములో యేసు ప్రభువును సిలువ వేస్తే అయిపోతుంది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి యొక్క సువార్తను రుజువుపరిచినారు, విస్తరింపచేసినారు. దీనిలో ఉన్న శక్తిని ప్రజలకు బయలుపరిచినారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చినప్పుడు ఈ శక్తి తెలియకుండా మనం ఉంటే మనకు కష్టమవుతుంది. అందుకని ఇక్కడ శోధకుడు వచ్చినప్పుడు ఏం చేసినాడు, ఎదిరించినాడు. యేసు ప్రభు ఎదిరించినట్టుగా మనం కూడా శోధకుడు వచ్చినప్పుడు మనం ఎదిరించాలి. హల్లెలూయ, హల్లెలూయ. ఏమని ఎదిరించినాడు చూడండి, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. వ్రాయబడి రిటర్న్ వర్డ్, దేవుని వాక్యం రాయబడిన వాక్యముని ఎత్తిపెట్టి దాన్ని ఎదిరించాలి. హల్లెలూయ. ఎందుకంటే ఈ వాక్యము రెండంచులు కలిగిన ఆత్మ ఖడ్గము. హల్లెలూయ. ఈ వాక్యం ఎత్తిపెట్టి మనము దాంతో మాట్లాడినప్పుడు అది వెళ్ళిపోతుంది. హల్లెలూయ. కొన్నిసార్లు అది కూడా వాక్యం ఎత్తిపెట్టి శోధిస్తుంది. ఇక్కడే ఉన్నది, అది కూడా ఇక్కడే ఉన్నది. ఏమనుంటుందంటే, నువ్వు ఎత్తైన కొండ నుంచి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు ఇక్కడి నుంచి దొరుకుతే నీ దూతలు వచ్చి నిన్ను కాపాడుతారు అని చెప్పేసి రెచ్చ కొడుతుంది. మనల్ని టెంప్ట్ చేస్తుంది ఈ టెంప్టర్. కాబట్టి ఈ యొక్క టెంప్టేషన్కు, ఈ యొక్క శోధకుని యొక్క శోధనలకు మనం గురి కాకూడదు. హల్లెలూయ. అలాగే మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు మన మీద నిందలు వేస్తుంటుందండి. హల్లెలూయ. అపవాది మన మీద ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం చూడము, ప్రకటన గ్రంథము 12:10. మన మీద ఎప్పుడు ఆరోపణలు చేస్తుంటుంది. ఓకే, మరియు ఒక్క నిమిషం, 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు. ఇక్కడ చూడండి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట. ఎవరి దేవుడు? మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, మన సహోదరుల మీద, మన మీద అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నీ మీద నేరాలు మోపుతాడు. వీడే దేవుని దగ్గరనే నేరాలు మోపుతుంది. ఇక మనుషులందరూ చెప్తారు, మన మీద నేరం మోపడా, మోపుతాడు వీడు, నేరం మోపుతాడు. ఇలాగ చేసినవని పాయింట్ అవుట్ చేయడానికి అది ఎప్పుడు పాయింట్ అవుట్ చేస్తుంది. హల్లెలూయ. నేరాలు మోపుతూ ఉంటాడు. ఈ నేరాలు మోపేటువంటి ఈ యొక్క అపవాది అని చెప్పేసి మన మీద ఎవరైనా నేరాలు మోపుతున్నారంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మరి మనుషులు కాదు, మనుషుల ద్వారా వారు నీ మీద నేరారోపణ చేస్తున్నారు, నిందలు వేస్తున్నారని, నీ మీద లేనిపోని చెడ్డ వార్తలు పలుకుతున్నారని చెప్పేసి నువ్వు పట్టించుకోకూడదు. హల్లెలూయ. అదేంటి, అబద్ధికుడు చేసే పని. వాడి నోటి నుండి ఎప్పుడేమొస్తుంది, అబద్ధం వస్తుంది. కాబట్టి వాని యొక్క
ఆ మాటలకు, ఆ నేరారోపణలకు, నిందారోపణలకు మనం ఏమీ స్పందించని అవసరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇది చూసినట్లయితే ఇది హత్య కూడా చేస్తుంది. దొంగ దొంగతనమును 10:10 చూడమని యోహాన్సువార్త 10:10 లో ఉంటుంది. దొంగ దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు మాత్రమే వస్తాడు. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. మరి దేనికి రాడు, వచ్చినది మూడు కార్యాలు చేస్తాడు. అపవాది యొక్క క్యారెక్టర్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటది దాని యొక్క స్వభావం? నీ ముందుకు ఎవరు వచ్చినారని కాదు, కానీ వారి యొక్క స్వభావంలో నువ్వు గుర్తించాలి ఎవరు మాట్లాడుతున్నారు అని. ఎలా వస్తాడు? దొంగతనమును నాశనము చేయుటకు వచ్చును, గాని మరి దేనికి రాడు. వాడు వచ్చినాడంటే ఇవి గుర్తించాలి. ఇవి గుర్తించి అప్పుడు నీకు క్షేమం పలుకుతున్నాడా, లేకపోతే నీకు ధైర్యం చెప్తున్నారా, లేకపోతే నిన్ను కృంగ చేస్తున్నారా, నిన్ను నువ్వు ఉన్న స్థితిలో నుండి ఇంకా దిగజారిపోతున్నావా, ఎలా ఉంటున్నావు, వారి యొక్క కన్వర్సేషన్ వల్లని మనం గుర్తించాలి. హల్లెలూయా. ఇంకా చూడండి యోహాను సువార్త అక్కడే 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి తండ్రియకు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును జనకుడునై ఉన్నాడు. అబద్ధికుడు అంటే వాడు అబద్ధికుడు. ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు? అబద్ధమునకు జనకుడు అంటే ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లైస్, అంటే వాడే ఉన్నతమైనటువంటి అబద్ధికుడు అన్నాడు. అబద్ధమునకు తండ్రి అని చెప్పేసి అంటున్నాడు. ఈ అబద్ధకుని నోటి నుండి ఎలాంటి నిజాలు రావండి. హల్లెలూయా. కాబట్టి ఇది వేసే ఈ యొక్క ఆరోపణలన్నింటినీ మనము ఎదుర్కోవాలి. ఏమి చెప్తున్నది అని చెప్పి మనం గమనించాలని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి ఇంకా యోహాను సువార్త 12:31 చూడమ్మా. కొన్ని వచనాల ఈ యొక్క సాతాను మనకి వచ్చి ఏమి చేస్తాడు? 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి. ఏ అధికారి అండి? ఈ లోకానికి అధికారి. వాడు ఈ లోకానికి అధికారిగా ఉంటున్నాడు. ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడ్డాడు. వాడు లోకాధికారి అయి ఉంటున్నాడు. ఈ లోకాధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని శోధించినాడు. నిన్ను నన్ను శోధిస్తాడు. ఈ యొక్క శత్రు అయినటువంటి అపవాదిని మనం ఎదిరించాలి. వాడు ఈ లోకములో ఉన్నాడు కాబట్టి మనం వాడిని ఎదిరించాలి అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఇంకేమున్నది చూడండి, 2 కొరింథీ పత్రిక 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. గ్రుడ్డితనం ఈ ఏంటంటే ఇది యుగ సంబంధమైన దేవత. హల్లెలూయా. గాడెసెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ గాడెసెస్ ఆఫ్ దిస్ వరల్డ్ వచ్చేసి అనేక మందికి ఏం చేస్తున్నారు? గ్రుడ్డితనము కలగజేస్తున్నారు, అంధకారం కలగజేస్తున్నారు. దేవునికి మహిమ కలగ మనం చూడవచ్చు. హైదరాబాద్లో అనేకమైనటువంటి జరుగుతాయి, పండుగలు జరుగుతాయి కదా, గలిగలిగి పెడతారు. గలిగలిగి పెట్టి అక్కడ ఇక్కడ పెట్టి ఏం చేస్తున్నారు? వీరందరూ కూడా ఈహలోక సంబంధమైన దేవత. ఈ దేవత ఏం చేస్తుంది? అనేక మంది మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగజేస్తుంది. అదే అంటే ఏమి కనబడకుండా, ఏదేమి కనబడకుండా, దేవుని యొక్క సువార్త యొక్క ప్రకాశము ఆ యొక్క వెలుగును చూడకుండా వారికి అంధకారము కలగజేస్తున్నది. హల్లెలూయా. ఎందుకు అనేక మంది సువార్త వింటున్నారు కదా, ఎందుకు రాలేకపోతున్నారు అంటే వారు అంధకారంతో నింపబడ్డారు.
హల్లెలూయ. మీరు చెప్తున్నారు సువార్త, నేను చెప్తున్నాను, కానీ అనేక మంది రాలేకపోతున్నారు. ఏంటంటే కారణం, దే ఆర్ బైండ్ బై దట్ గాడెసెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోక, ఈ యుగ సంబంధమైన దేవత వారికి గ్రుడ్డితనము కలగజేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకొక మాట లూకా సువార్తలో చూడండి, సారీ ఎఫెసి పత్రిక 1:2 2:2 ఎఫెసి 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల అది సంబంధమైన అధిపతిని. ఏంటంటే మొదలొకసారి, వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలం అంటే గాలి, ఆకాశంలో ఉన్నటువంటి గాలి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఉన్నాడు. హల్లెలూయ. అది ఎవడు? సాతాను. హీ హోల్డ్ దట్ ఎయిర్. గాలిని మొత్తం పట్టేసినాడు. ఇంకా చూడండి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం. మనమందరం మునుపు నడుచుకున్నాం. ఏ అధికారి? ప్రపంచాన్ని మేల్తున్నటువంటి, ప్రేరేపించేటువంటి శక్తి అది. హల్లెలూయ. దానికి ఒక క్యారెక్టర్స్ ఇవన్నీ. ప్రపంచ ధర్మ చొప్పున నడుచుకోవాలని చెప్పేసి ఏం చేస్తుంది? వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. దానికి శక్తి ఉన్నది, దాని అది అధిపతి అయి ఉంటున్నది. హల్లెలూయ. ఇంకా చివరిగా, ఈ యొక్క సాతాను ఎక్కడ ఉన్నది, మనం ఎక్కడ ఉన్నాం ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం మనం ఎక్కడున్నాము అసలు? హల్లెలూయ. సాతాను కాపురమున్న స్థలంలో మనమున్నాం. 12 చూడమ్మా, 2:12 2:12 దయచేసి అందరు చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నావని. ఇక్కడ చూసినట్లయితే సాతాను సింహాసనం ఉన్న ఈ స్థలములో మనం, భూమి మీద ఎవరు సింహాసనం ఉన్నారు? సాతాను సింహాసనం వేలుతుంది. దాని అది సింహాసనం వేసుకున్నటువంటి లోకంలో మనము జీవిస్తున్నాం. ఎలా? యేసుక్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచి మనము ఆయనకు విధేయులుగా మనము సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నాము. హల్లెలూయ. ఈ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో అది మన మీద దాడి చేస్తుందా లేదా? చేస్తుంది. మన మీద ఎప్పుడు ఆ అవరోధాలు, ఆటంకాలు కలగజేస్తూ ఉంటుంది. ఉండదనేది కానే కాదు. ఇంకక్కడే చూడండి, ఎలా వస్తుంది చూడండి. 12 చూడండి, 12:12 అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది, ఇక్కడ చూడండి, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు తిరిగి వచ్చి ఉన్నాడు. ఎలా వచ్చినాడు? దానికి సమయం కొంచెమే అని తెలుసు. దాని సమయం ఎక్కువ లేదు అని తెలుసు. దానికి తెలిసి ఏం చేసి, కొద్ది సమయంలో నేను ఏం చేయాలి అని చెప్పేసి ఎక్కడికి వస్తుంది? మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయ. బహుక్రోధం గలవాడు, బహుకోపంతో మన దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతృపత్రికలు చక్కని మాట ఉంటుంది, చూసుకొని మనము ముందుకు సాగిపోదాం. 5:9 చూడండి.
నిర్భయమైన బుద్ధి గలవారై నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన ఎవరి విరోధి అండి? మీ విరోధి అంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు బలహీనంగా కనబడతారా అని చెప్పేసి వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి నువ్వు బలహీనంగా ఉంటే నీ మీద దాడి చేస్తుంది. హల్లెలూయా. మానసికంగా శారీరకంగా అనారోగ్య విషయంలో అనేక విషయాల్లో మన మీద దాడి చేసి మనల్ని నశింపచేయడానికి ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతుంది. నీకు కనబడుతుంది అది? నీకు కనబడదు. కాబట్టి దాని తంత్రములను మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. లేకపోతే మనము ఓడిపోతాం. మనల్ని ఎందుకు కృంగ చేస్తుంది, కృషింపచేస్తుంది, మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం అంటే అదేం చేస్తున్నాం, మన ప్రతి ప్రయత్నాన్ని అది అడ్డుకుంటుంది, అడ్డుకొని అది ఆటంకపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రమంలోనే ప్రభువు మనతో సెలవిస్తున్నాడు, ఆ యొక్క అపవాదిని మీరు జయించాలి. హల్లెలూయా. యేసు ప్రభు జయించినాడు. ఆ యొక్క 40 దినములు ఉపవాసము దినముల తర్వాత ఆయన శక్తితో నింపబడిన తర్వాత అపవాది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఓడిపోయినాడా? గెలిచినాడు. హల్లెలూయా. గెలిచినాడు. ఆదాము ఓడిపోయినాడు, యేసు ప్రభు గెలిచినాడు. హల్లెలూయా. ఆయన గెలిచినాడు కాబట్టి మనము ఆయన పోలికగా ఆయన రూపంలో ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మనము కూడా గెలుస్తాం. హల్లెలూయా. గెలవాలి. గెలవడానికి దేవుడు మనకు ఇన్ని అధికారాలు ఇచ్చినాడు, ఇంత శక్తినిచ్చినాడు. శక్తినిచ్చి మనము దానిపైన విజయము పొందాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క దినము మనం అపవాది మన శత్రువు పైన, శత్రువు ఏ రూపంలో వచ్చినా ఏ యాంగిల్ వచ్చినా మనం దాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. ఎదిరించకపోతే ఏమవుతుంది? అది మన మీద దాడి చేస్తుంది. దాడి చేస్తుంటే ఓ ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే కాదు. హల్లెలూయా. ఏదైతే నిన్ను కృంగ చేస్తుందో, సింపుల్ వర్డ్లో చెప్తాను, మనం కృంగుదలకు లోనవుతాం ఒక్కొక్కసారి. ఈ కృంగుదలకు లోను చేసేది అపవాది. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అని ఉంటుంది. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 61:3 భారభరితమైన ఆత్మకు ప్రతిగా. ఏ ఆత్మ? భారభరితమైన ఆత్మ. స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. మీరు ఉదయం లేవగానే ఏ అనారోగ్యత ఉండదు, కానీ భారంగా ఉంటుంది కదా, ఏం ఉద్యోగానికి పోతాం, ఏమి పని చేస్తాంలే అని చెప్పేసి భారభరితంగా ఉంచేది, భారముతో నింపేది ఏంటంటే అదొక దురాత్మ. హల్లెలూయా. ఏ ఆత్మ అది? దురాత్మ. అదేం చేస్తుంది? భారముతో నిన్ను నింపుతుంది, నేను భారముతో నిన్ను కృంగ చేస్తుంది, కూర్చుండబెడుతుంది. ఏ ఉద్యోగం పోకలే, రెస్ట్ తీసుకో, కొంచెం నీరసంగా ఉన్నట్టున్నావు కదా, రెస్ట్ తీసుకుంటుంది. ఏ పని లేదు, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదేంటది? భారభరితమైన ఆత్మ. ఈ భారభరితమైన ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? కృంగి కృషింపచేస్తుంది. హల్లెలూయా. అలాగే ఇంకా చూడండి, మీరు బలహీనత అని అంటారు కదా, బలహీనంగా ఉన్నాము. బలహీనంగా ఉండడం అంటే ఏంటి? అదేంటి బలహీన? బలహీన పరిచేది ఏంటిది? ఒకసారి చూడమ్మా, లూకా సువార్త 13:10 మనం ఒకలాగా అనుకుంటాం, ఓహో నిన్న చాలా కష్టపడ్డాను కదా, నిన్న 8 గంటల ప్లేస్లో 14 గంటలు పనిచేసినాను, 10 గంటలు పనిచేసినాను కదా, రెస్ట్ లేదు కాబట్టి నేను బలహీన పడ్డాను అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ మిమ్మల్ని బలహీన పరిచేది ఏంటి చూడండి, లూకా సువార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాలమ్మా ఒక్క రోజు కాదు, 18 రోజులు కాదు, 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఏం పట్టింది? మైక్లో చదవండి. దయ్యం. ఏంటి దాని పేరేంటి? బలహీన బలహీన పరచు
హల్లెలూయా. మనల్ని బలహీనపరిచేది ఒక దురాత్మ. ఈ బలహీనపరిచేది ఎన్ని సంవత్సరాల నుంచి పట్టిందట? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నది ఏంటిది? ఇది బలహీనపరచు దయ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రతి దానికి వెనుక కారణాలను వెతుకుతూ ఉంటాం, కానీ ప్రతి దాని వెనుక ఒక దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. మనం గుర్తించి దాన్ని ఎదిరించాలి. హల్లెలూయ. ఎదిరించినప్పుడు అది మనకు లోబడుతుంది. లేదంటే మనం ట్యాబ్లెట్ వేసుకుంటాంలే, ట్యాబ్లెట్ వేసుకో, కానీ దానికంటే ముందు ఏం చేయాలి? దాన్ని ఎదిరించాలి. హల్లెలూయ. కొంతమందికి నేను చూశాను, కొంతమందికి ఈ మెడిసిన్ రియాక్షన్ అవుతూ ఉంటుంది. ఎందుకు రియాక్షన్ అవుతుంది? కొంతమందికి కాదు, సేమ్ మెడిసిన్ కొంతమందికి రియాక్షన్ అవుతుంది, కొంతమందికి రియాక్షన్ కాదు. ఎందుకనంటే అది అపవాది క్రియలది. హల్లెలూయ. అది మానిపులేట్ చేస్తుంది. మానిపులేట్ చేసి మనల్ని నశింప చేయాలనేది దాని యొక్క సంకల్పం అయి ఉంటుంది. కాబట్టి మనము ఇమ్మీడియట్గా గుర్తించాలి, ఇది ఎవరు చేస్తున్న పని? ఇది శత్రువు చేసిన పని. హల్లెలూయ. ఈరోజు మనం శత్రువు పైన విజయం పొందుకోవాలంటే మనకు తెలియాలి. శత్రువు మనం పడుకున్నప్పుడు మనకు అనుకూలమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటుంది. ఈ శత్రు కార్యాలన్నీ కూడా లయము చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 24వ వచనం, 13:24. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా ఏం చేస్తున్నారండి? మనుషులందరూ నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి. ఎవరి శత్రువు? నిద్రపోతున్న వ్యక్తి యొక్క శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయారు. గురుగులను అంటే సమస్యలు. హల్లెలూయ. సమస్యలను ఎప్పుడు విత్తుతున్నాడు? రాత్రిపూట ఆయన నిద్రించుచున్నప్పుడు. హల్లెలూయ. నీకు తెలివితో ఉన్నప్పుడు నీకు తెలిసి చేయకూడదు. ఎప్పుడు చేస్తాడట? నువ్వు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగులను వేస్తాడు, సమస్యలు అనేటువంటి విత్తనాలను విత్తాడు. విత్తేసి అవి మెల్లిగా పెరుగుతాం, పెరిగి అదవుతూ ఇది అదేమో అది ఇదేమో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దాని వెనుక ఏమున్నది? అపవాది శత్రువు యొక్క పని అయి ఉంటున్నది. హల్లెలూయ. కాబట్టి ఈ శత్రువును మనము ఎదిరించాలి, శత్రువును మనము ఓడించాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. ఈ శత్రువును ఓడించడానికి దేవుడు మనకు అనేకమైనటువంటి ఆయుధాలను ఇచ్చినాడు. అవన్నిటి కూడా మనం ధ్యానించుదాం. మన మొదటి మానవుడైనటువంటి లోకంలో మొట్టమొదటి దేవుడు సృష్టించినటువంటి మానవుడు ఏమి చేసినాడు మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలయ్యుండెను. ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని చెప్పేసి అనుమానం అనే ఒక విత్తనాన్ని విత్తిందండి. అనుమానం ఏంటి? ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? మీకు ఒక విత్తనం విత్తుతాడు, ఒక సీడ్ని వేస్తారు. ఆ విత్తనం వేయగానే అది మెల్లగా పెరుగుతూ ఉంటుంది. అనుమానం పోదు మనలో. హల్లెలూయ. చెడ్డ మాట చెప్పినా మంచి మాట చెప్పినా అది పోదు. అది ఏమి విత్తనం? అది అపవాది వేసే విత్తనం. హల్లెలూయ. ఆ విత్తనం పెరిగి పెద్దదవుతుంది. ఇక్కడ చూసినట్లయితే అపవాది ఏం చేస్తుందంటే వచ్చి ఇది నిజమా అని చెప్పేసి అబద్ధం అనే విత్తనాన్ని విత్తుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ సర్పము చెప్తున్నది. హల్లెలూయ. సర్పము చెప్తున్నది. మీరు ఇక్కడే జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సర్పంతో వారు ముచ్చటిస్తూ ఉన్నారు. సర్పం వారితో చెప్తుంది. ఇప్పుడు మీరు వింటేనే తప్ప చెప్పేవాడు చెప్పడు. అయితే సర్పము ఇక్కడ వారితో మాట్లాడుతుందంటే వారు వింటున్నారు కాబట్టి అది చెప్తుంది. హల్లెలూయ. ఇక్కడ దేవుడు వారికి ఏం చెప్పినాడంటే, ఆదాము హవ్వలకి ఏం చెప్పినాడు చెప్పండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, 1వ అధ్యాయం 28వ వచనంలో
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని లోపరుచుకోవాలి. ఆయన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అన్నాడు. ఏలుడి అని చెప్పినాడు, రూల్ చేయాలని చెప్పినాడు. చెప్తే వీళ్ళేం చేస్తున్నారు, రూల్ చేయకుండా ఏం చేస్తున్నారు, దాంతో ముచ్చట పెడుతున్నారు, చాటింగ్ చేస్తున్నారు. చేస్తుంటే అదేం చేసింది, వీరిని మోసం చేసింది. వీరు ఈ యొక్క సాతానును, ఈ మోసగాన్ని అసలు వీళ్ళు ఎదిరించలేదు కాబట్టి అది వీరిని మోసం చేసింది. అలా దానిని రూల్ చేయాల్సింది పోయి, దాన్ని వారు ఏలాల్సింది పోయి, వారి చేత దానికి అధికారం ఇచ్చి దాని చేత వీరు ఏలుబడి చేసుకున్నారు, అలాగూ నశించిపోయినారు. మనము అలాగూ చేయకూడదు. హల్లెలూయ. అందుకని యేసు ప్రభు వచ్చి మనకు సిలువలో మరణించి ఆయన ఏం చేసినాడంటే మనకు అధికారం ఇచ్చినాడు. అందుకని మనం మూలవాక్యం చదువుకున్నాం లూకాసువార్త 10:19, పాములను తేళ్లను త్రొక్కుటకు, త్రొక్కాలి అంతే. అక్కడ ఆయన త్రొక్కలేదు కాబట్టి ఆయన నాశనానికి కారణమైంది. హల్లెలూయ. ఆదాము ఎందుకు నాశనమైనాడంటే త్రొక్క నందుకు నాశనమైనా, దానిని ఏల నందుకు నాశనమైనాడు, అపవాదితో ముచ్చటించినందుకు నాశనమైనాడు. హల్లెలూయ. అది మోసం చేసింది, మాటలలో పెట్టి వీరిని మోసం చేసి నశింపచేసింది. హల్లెలూయ. మానవుడు కాదు వచ్చింది, ఇంకెవడో మానవుడు వచ్చిందంటే అది వేరుంటుంది, కానీ మానవుడు కాదు, జంతువులతో ఏం చేసింది, జంతువు రూపంలో వచ్చి ముచ్చట పెట్టింది. అందుకనే ఏమంటున్నాడు, అది సర్పము భూ జంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదట, తెలివిగలదట, తెలివిగా వచ్చింది. అది తెలివిగా వచ్చి మానవుని నాశనానికి కారణమే. మనము అలాగుండకూడదు, దానినే మనము నశింప చేయాలి. హల్లెలూయ. హల్లెలూయ. ఒక వాక్యం చూడండి, ఆ వాక్యము ఏమి చెప్తుందో చూడండి. రోమాపత్రిక 16:20, ఆదాము దాన్ని తొక్కలేకపోయినాడు, కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి. రోమాపత్రిక 16:20, సమాధానకర్తయగు దేవుడు సాతానును, దేనినండి, సాతానును, అబద్ధికుణ్ణి, అపవాదిని, ఖడ్గ మృగాన్ని, ఈ సర్పాన్ని ఏమంటున్నాడు, సాతానును మీ కాళ్ళ కింద, ఎవరి కాళ్ళ కింద, మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించినప్పుడు, నువ్వుతో కాలా లేకపోతే దేవుడు వచ్చి తొక్కాలా. హల్లెలూయ. ఆదాము తొక్క లేకపోయినాడు, దేవుడు వచ్చి తొక్కుతాడు లే అనుకున్నాడు. మనకెందుకు లే ఈ గోళ అనుకున్నాడా, లేదు అనుకుంటే ఎవరు నశించిపోయినారు, తానే నశించిపోయినాడు. హల్లెలూయ. సమృద్ధి అయిన స్థలంలో నుండి వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. హల్లెలూయ. మంచిగా బ్రతికేవాడు, మనకి మంచి బ్రతుకు లేకుంటే ఏమైందంటే బయటికి త్రోసివేయబడ్డాడు. అందుకనే అలాగూ కాకుండా ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు ఏమంటే, సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. నువ్వు త్రొక్కకపోతే అది నిన్ను తొక్కేస్తుంది, పాతాళానికి మనల్ని తొక్కిపడేది. హల్లెలూయ. దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకనే శత్రువు పైన విజయము పొందాలి, శత్రువును ఓడించాలి. హల్లెలూయ. అది ఏ రూపంలో వస్తుందో దాని యొక్క యాక్టివిటీస్ కనబడతాయి, దానికి పనులు కనబడతాయి, క్రియలు కనబడతా ఉంటాయి. హల్లెలూయ. అప్పటిదాకా మంచుకున్న వాళ్ళు ఒక్కటిసారి ఏమైపోతారు, రివర్స్ విమర్శ అవుతుంది. అంటే ఏంటది, అపవాది దూరింది వారి మధ్యన. హల్లెలూయ. ఈ దూరం ఏం చేస్తుందంటే వారికి కయ్యం పెట్టేసి, వారి మధ్యన గోళ పెట్టేసి, అల్లరి పెట్టేసి నశింప చేస్తుంది. కాబట్టి మనం ఏ మాత్రము కూడా మనం బలహీనపరచబడదు, దాని వెనుక ఉన్నటువంటి అపవాదిని. అందుకని యేసు నామములో ప్రతి విధమైనటువంటి అంధకార శక్తిని బంధిస్తున్నాను. హల్లెలూయ. హల్లెలూయ. నువ్వు బైండ్ అంటే బైండ్ అయిపోతుంది. అందుకనే ఏమంటాడు ప్రభు, మత్తయి సువార్త 16:18 ఉంటాడు, నీవు భూలోకమందు దేనిని బంధిస్తే, ఒకసారి చదవండి మత్తయి సువార్త 16:18. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు, నీవు
ఎవరండి? నీవు, నేను, మనమందరం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరిది? వారికే. నీవు భూలోకమందు, భూలోకమందు దేనిని బంధించువు? దేనిని అనే దాన్ని దేవుడు, దేనినైనా నువ్వు ఏ దానిని బంధించాలనుకుంటున్నావో అది ఏమి కండిషన్స్ ఏం చెప్పలేదు. నీ శత్రువు అయినటువంటి అపవాదిని ముందుగా నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి? నువ్వు దేనిని భూమి మీద బంధించుదువో, బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు, అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. నువ్వు ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది. దట్ ఈస్ ద పవర్ అథారిటీ గివెన్ బై గాడ్ టు ద హ్యూమన్ కైండ్. మానవునికి ఇచ్చినటువంటి అధికారం అది బంధించడానికి. ఆయన వచ్చేదైతే మనకెందుకు బంధించమంటాడు? హల్లెలూయ. ఆయన త్రొక్కేదైతే ఎందుకు ఆదాం ఓడిపోయినాడు? హల్లెలూయ. ప్రభు ఏదో వచ్చి మాట్లాడుతుంది మాతో అని చెప్పి నువ్వు రా అని చెప్పేసి అన్నాడా? అనలేదు. దేవుడు ఆయనకి అధికారం ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు, కానీ అది తొక్కలేకపోయినాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు మనకు, నువ్వు భూమి మీద ఎవరైనా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఏమంటున్నావు, నీవు భూమి మీద దేని బంధించుదువో, ఏదైనా కానీ నీ తలనొప్ప, కాలు నొప్ప, మెడ నొప్ప, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ కుటుంబంలో జరిగేది కానీ, బయట జరిగేది కానీ, ఉద్యోగంలో జరిగే ఏదైనా కూడా దాన్ని నువ్వు బంధించి వేయాలి. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బంధించినప్పుడు అది బైండ్ అయిపోతుంది. విశ్వాసంతో బైండ్ చెప్పాలి. బైండ్ అంటే బైండ్ అయిపోతుంది. దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇచ్చినాడు. నువ్వు ముందుగా నీ పరిస్థితులను చూసి అర్థం చేసుకోవాలి. ఏంటి ఇప్పటిదాకా ఆఫీసర్ నాతో మంచిగా ఉన్నాడు, ఒక్కటిసారి ఏంది రేటు ఫిరాయించేసినాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నా మీద కసురుకుంటున్నాడు, ఏంటిది అంటే దాని వెనుక బిహైండ్ ద సీన్ సాతాను పనిచేస్తుంది. దాన్ని బంధించాలి. ఆ వ్యక్తి మంచోడే, కానీ ఆ వ్యక్తి లోపల పనిచేసేటువంటి అపవాదిని బంధించాలి. ఆ మ్యానిపులేటర్ను మనము బంధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చినాడు. ఇంకా చూడండి, ఇక్కడ ఇంకొక చూసిన 12వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడమ్మా. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక లోక అధికారాన్ని చెప్పేసి మనము ధ్యానించినాము. ఇక్కడ చూడండి 12:29. ఒకడు మొదట అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒకడు మొదట చేయవలసిన పని ఉన్నది. మొదట చేయవలసిన పని ఉన్నది. ఏంటది? బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకోలేను. ఈ బలవంతుడు అనేటువంటి వాడు ఈ లోకంలో తిరుగుతున్నటువంటి అపవాది. వానిని మొదట బంధించాలి. అలా బంధించితే తప్ప మనం ఇంకేదైనా చెయ్యలేము. వాడిని బంధించకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని చేసినా వ్యర్థమే. హల్లెలూయ. వాడు వచ్చేసి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు చేయకుండా వాడిని చేయాల్సింది ఏంటి? ముందుగా బంధించాలి. హల్లెలూయ. అపవాదిని బంధించాలి, బలవంతుణ్ణి బంధించాలి. స్ట్రాంగ్ మెన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ స్ట్రాంగ్ మెన్ భూమి మీద ఉన్నటువంటి బలవంతుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి బలవంతుడు భూమి మీద ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు, పాతాళంలో ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మీరు అంతాన్ని బంధించాలంటే ముందుగా భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనల్ని భూమి మీద ఉన్నది బాగా టార్మెంట్ చేస్తుంది, మనల్ని బాధిస్తుంది. బాధించేదాన్ని ముందుగా బంధించాలి. ఈ బలవంతుని బంధించాలి. బంధించిన తర్వాత అప్పుడు మనం ఏదైనా చేయగలం. అప్పుడే మనల్ని నువ్వు యేసు నామములో బలవంతుని యొక్క కార్యాన్ని, లేకపోతే దీని వెనుక ఉన్నటువంటిని యేసునామలో బంధిస్తున్నా. ఇక్కడ బంధిస్తున్నాం అని అనగానే పరలోకంలో కూడా అది బంధింపబడుతుంది. హల్లెలూయ. అది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. తప్పకుండా నెరవేర్చబడుతుంది. కాబట్టి మనం బైండ్ చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేయాలని మనకు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక చూడమ్మా. ఎఫెసీ పత్రిక 6:11 ఇక్కడ సర్వాంగ కవచమును గురించి మనం తెలుసుకోవాలి. మీరు అపవాది తంత్రములను అపవాది తంత్రాలు చేస్తున్నా లేదా? ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఇంగ్లీష్లో ఏముంటుంది? ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఈ ట్రిక్కులను తెలుసుకోవాలి మనం. తెలుసుకోకపోతే ఏం చేయలేము. అవునా కదా? అది చాలా ట్రిక్. మనం అనుకుంటాం కదా, రాని అపవాది రాని, సాతాన్ రాని, నేను చూస్తాను, నేను ఎంత తెలియగలమా, నేను తెలియగలగా దానిని అని మనం అనుకుంటాం కదా. మనం ఏం కాదు.
ఎందుకంటే అది పరలోకంలో మంతర్డ్ ఆఫ్ ది ఏంజల్స్నే మోసం చేసింది. అక్కడి నుండి పడిత్రోయబడింది భూమి మీద. భూమి మీద పడిత్రోయబడిన తర్వాత దేవుడే సృష్టించినటువంటి మొట్టమొదటి ఆదిమ మానవుని ఆదామును కూడా మోసం చేసింది. హల్లెలూయ. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరిని మోసం చేసింది, ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నది. హల్లెలూయ. అంటే దానికి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఉన్నదా లేదా తెలుసు? దానికి చాలా అనుభవం ఉన్నది. దాని అనుభవం ముందు మనం ఏమి చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. సింపుల్. హల్లెలూయ. అది ఎంత అదైనా కూడా బంధింపబడుతుంది. బంధింపబడిన వారు ఏమైనా చేస్తారా? ఏమి చేయలేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోకం, నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది. అంతే, నువ్వు బైండ్ చేసిన తర్వాత, నువ్వు బంధించిన తర్వాత నువ్వు ఏమైనా చేయాలి. అందుకని అపవాది తంత్రాలు పనిచేస్తాయా? ఇంకా పని చెయ్యవు. అందుకని ఇక్కడ అపవాది తంత్రములను ఎదిరించాలి. ఎదిరించాలంటే మనం ఆ తంత్రాలు తెలవాలి. హల్లెలూయ. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మనం. అందుకనే ఈ యొక్క 40 దినములు కేవలం ఒకటి సింగిల్ కాజ్, ఒక్కటే ఒక్క కారణంతో మనం ఈ 40 దినములు 40 రోజులు కూడా శక్తిని గురించి ధ్యానిస్తున్నాం. హల్లెలూయ. మొట్టమొదటి దినమున యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప శక్తివంతమైన కార్యములను ధ్యానించినాము. నిన్న యేసు రక్తంలో ఉన్న శక్తిని గురించి ధ్యానించినాము. ఈరోజు మన శత్రువును ఎలాగో ఎదుర్కోవాలో ఆ శక్తిని గురించి మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయ. వి నీడ్ ద పవర్. ఏంటి అనంటే అది మనకు ఆ శక్తిని గురించి మనం తెలిస్తే దాన్ని బంధించడమా, దాన్ని పారద్రోలడమా, దాన్ని పాతాళంలోనికి పంపించడమా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎదిరించిన దాన్ని, ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హల్లెలూయ. మనం ఈ సర్వాంగ కవచమును ధరించుకోకపోతే మనం ప్రమాదంలో పడతాం. హల్లెలూయ. ఎందుకు అనంటే ఇది ఇప్పుడు మన ఆర్మీలో ఇక్కడ పౌలు భక్తుడు యొక్క ఎఫ్ఎస్సి పత్రికను రాస్తున్నాడు. పౌలు భక్తుడు ఒక గొప్ప ఆర్మీ ఆఫీసర్. ఈయన ఆర్మీ ఆఫీసర్. ఈయన క్రింద దాదాపు 4,000 మంది సైనికులు ఉండేవారు. ఈయన ఒక ఆర్మీని లీడ్ చేసేవాడు. ఈ లీడ్ చేసేవాడు ఏమంటున్నాడంటే ఆ సర్వాంగ ఒక సైనికుని యొక్క శరీరములకు ఏమేమి ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, సైనికులకు ఏమేమి ఉండాలనేది ఆడ మనకు తెలియజేస్తున్నాడు. అది కూడా మనం కూడా ధరించుకోవాలి. మనం కూడా సైనికులమే. ఈ లోకంలో ఇప్పుడు చూసినాము కదా, అపవాది సింహాసనం ఉన్న స్థలంలో మనం ఉన్నాం. మనం ఊరికే ఉంటే మన మీద దాడి చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఆ యొక్క అవయవాలను మనం ఎలాగ భద్రపరచుకోవాలో చూడండి. ఒక్కసారి చూడమ్మా, సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశమండలమందున్న దురాత్మ సమూహములతోను పోరాడుతున్నాం. మనం ఎంత మందితో పోరాడుతున్నాం అనేది ఇక్కడ పెద్ద లిస్ట్ ఉన్నది. ఈ లిస్ట్ లో ఉన్న వారందరినీ మనం ఎదుర్కోవాలంటే ఏం కావాలండి? మనం సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. హల్లెలూయ. ఈ సర్వాంగ కవచమును ధరించుకొని మనము శత్రువును ఎదిరించాలి. ఎదిరించకపోతే అది మనల్ని ఓడించేస్తుంది. ఇంకా చూడమ్మా, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఇది ఎవరిచ్చే సర్వాంగ కవచము? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటుంది చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకుని సత్యమైన దట్టి నడుముకు బెల్ట్ లాగుండాలండి. బెల్ట్ లాగుండాలి. బెల్ట్ దేనికి సూచన అంటే బలానికి సూచన అయి ఉంటుంది. హల్లెలూయ. ఈ బలమునకు సూచన అయి ఉంటుంది. ఒక వ్యక్తి అనేకమైనటువంటి ఇదేంటి వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు వారు నడుముకు బెల్ట్ కట్టుకుంటారు. ఎందుకనంటే నడుముకు బలాన్ని ఇస్తుంది. ఇది లేకపోతే ఈ డిస్క్ బ్రేక్ అయిపోతుంది. నడుమునకి ఏముండాలి? సత్యము అంటే నిజము తెలిసి ఉండాలి. హల్లెలూయ.
నువ్వు సత్యమందు నువ్వు స్థాపింపబడాలి. సత్యమును అనే దట్టిని కట్టుకోవాలి. అలాగే నీతి అను మై మరువు తొడుకొని. నీతి అని అంటే పైన వేసుకుంటారు కదా మొత్తం ఫుల్ కోట్ వేసుకుంటారు. ఎందుకనంటే ఎటు నుండి ఆ యొక్క శత్రువు వచ్చి దాడి చేసినా కూడా ఆ కత్తి పోట్లు పడకుండా ఏం చేయాలి, నీతి అనే మై మరువును తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. పాదములకు ఏం తొడుక్కోవాలి, షూస్ను తొడుక్కోవాలి. షూస్ను తొడుక్కోనే మనం ముందుకు పోవాలి. నువ్వు అన్నీ ధరించుకొని వెళ్తున్నావు, కాళ్ళకు చెప్పులు లేవు, షూస్ లేవు, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అక్కడనే ఆగిపోతావు. కాబట్టి మనం సమాధాన సువార్త అనేటువంటి జోళ్లను తొడుక్కొని ఉండాలి. అలాగే ఇవన్నీయు కాక విశ్వాసమనే డాలు పట్టుకోవాలి. ఈ డాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క సర్వాంగ కవచంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సింది విశ్వాసం. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకోకపోతే అపవాది వేసేటువంటి అగ్ని బాణాలు ఏవైతున్నాయో వాడిని దేంతో ఆర్పుతావు, దేనితో ఆర్పలేదు. ఈ విశ్వాసం అనే డాలుతో మాత్రమే మనము ఆర్పగలము. అందుకని ఇక్కడ ఉన్న చూడండి, విశ్వాసం అనే డాలు పట్టుకునడు, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్రాణం. రక్షణ శిరస్రాణం అంటే హెల్మెట్ ఉండాలి. మనం అంత ఇక్కడ నుండి కిందికి అంతా కవర్ చేసుకున్నాం కానీ తలకి ఏం లేదు. ఎవడన్నా తల మీద కొడితే అయిపోయి. అందుకని తలను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఇంకా చూడండి, దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి మనం. హల్లెలూయ. మనం ఖడ్గాన్ని ధరించుకోవాలి, ధరించుకొని ఉండాలి. అది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ వాక్యం మనం తెలిసి ఉండాలి. ఈ వాక్యంతో దానిని ఎదిరించాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును. ఇవన్నీ ధరించుకొని అపవాదిని ఎదిరించకపోతే ఏమవుతుంది, అది మన మీద దాడి చేస్తుంది. నువ్వు ఎప్పుడు డిఫెన్సివ్ మోడ్లోనే ఉండకూడదు, అఫెన్సివ్ మోడ్లోనే ఉండాలి. నువ్వు అఫెన్సివ్ చేసినప్పుడు మాత్రమే, దాన్ని ఎదిరించినప్పుడు మాత్రమే మనం గెలుస్తుంది. అందుకనే యాకోబు పత్రిక 4:7 ఉంటుంది చూడమ్మా. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలు. ఇది కీ. దాన్ని ఎదిరించాలి అనంటే నీకేముండాలి, సర్వాంగ కవచం ఉండాలి. సర్వాంగ కవచం ఉండి దేవునికి లోబడి మనం దానిని ఎదిరించాలి. ఎదిరించకపోతే ఏమవుతుంది, పారిపోదు. పారిపోకుండా ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయ. ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఈ రోజు నుంచి మనల్ని ఎప్పుడు తరచుగా మనల్ని వేధించేటువంటి ఏదైతే సమస్య ఉన్నదో అది ఈ రోజుతో పారిపోవాలి. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎదిరించాలంతే, ఎదిరించడానికి కావాల్సిన శక్తిని దయచేయి ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. అపవాది ఏ యాంగిల్ వస్తుందో, అది అర్ధరాత్రి వస్తుందా, పగలు వస్తుందా, ఎటు దిక్కు నుండి వస్తుందో మనకు తెలియదు. కానీ దాన్ని ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ యొక్క సమయంలో మనము నేర్చుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే పాత నిబంధన భక్తులు, కృత నిబంధన భక్తులు, వీళ్ళందరినీ చూసినట్లయితే అనేక మంది ఎదిరించినారు. హల్లెలూయ. సంసోను భక్తుని మనం చూసినట్లయితే, నేను అవుట్లైన్గా కొంతమంది పేర్లు చెప్తాను. సంసోను భక్తుని చూసినట్లయితే అతడు గాడిద దవడ ఎముకతో 1,000 మందిని హతమార్చినాడు. హల్లెలూయ. ఏంటంటే ఆయుధం కాదు, కత్తి కాదు, బల్లెం కాదు, డాల్ కాదు, ఇంకేమి కాదు. యుద్ధ ఆయుధములు ఏమి లేవు. శత్రువులు ఒక్కసారి 1,000 మంది ఆయన మీదకి దాడికి వచ్చినప్పుడు అక్కడ చనిపోయి పడిపోయి ఉన్నటువంటి గాడిద దవడ ఎముకను తీసుకొని 1,000 మందిని హతమార్చినాడు. ఆయన ఎదిరించినాడు. హల్లెలూయ. అలాగే చూసినట్లయితే అదే సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతు అనే ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే ఒక బొబ్బరించి సింహము వస్తుంది. సింహం వచ్చినప్పుడు దాన్ని కాలి చేతులతో, ఆయుధాలు ఏం లేకుండా చేతులతోనే దాని నోటిని చీల్చి వేసినట్టుగా మనం చూడవచ్చు. హల్లెలూయ. శత్రువు మన మీదకి కూడా అలాగే గర్జించు సింహము వలె వస్తుంది. వచ్చినప్పుడు మనం భయపడి పారిపోవడం కాదు, మనం దాన్ని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు అది మన యుద్ధ నుండి పారిపోతుంది. అలాగే చూసినట్లయితే దావీదును మనం చూడవచ్చు. దావీదు కూడా సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లల్ని ఎత్తుకొని పారిపోతూ ఉన్నది. పారిపోతున్నప్పుడు సింహ
సింహము ఎలుగుబంటి వెంబడి పరిగెత్తి ఆ సింహాన్ని పట్టుకొని దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించినప్పుడు ఆ సింహానికి ఎలుగుబంటికి కోపం వచ్చి ఈయన మీదకి తిరగబడ్డాను, వాటిని పట్టి అన నోటిని చీల్చి వేసినాను. అలాగే గొలియాతు గొప్ప వీరుడు ఇస్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్నప్పుడు దావీదు వచ్చినాడు, బాలుడు వచ్చినాడు, వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయ. నిలబడి గొలియాతుని ఎదిరించినప్పుడు ఆ గొలియాతు మీద దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు. హల్లెలూయ. భయపడే వారి ద్వారా దేవుడు విజయం ఇయ్యలేదు. నువ్వు భయపడితే అయిపోయినట్టు. హల్లెలూయ. మనం ధ్యానించినాం, అపవాది దగ్గర ఎలాంటి ఆయుధము లేదు. దాని ఆకారముతో, దాని రూపముతో, దాని హావభావాలతో, వీటన్నిటితో ఏం చేస్తుందంటే నేను భయపెట్టిస్తుంది అంతే. హల్లెలూయ. కానీ దానిలో పవర్ లేదు, దాని దగ్గర ఏ ఆయుధము లేదు. ఆయుధం లేదు కాబట్టి అది మనల్ని ఎక్స్టర్నల్గా మనల్ని భయపెట్టిస్తుందే తప్ప అది మనల్ని మనం భయపడ్డామా అయిపోయినట్టు. భయపడకుండా మనం దాన్ని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు దేవుడు మనకు గొప్ప విజయం ఇస్తాడు. అలాగే మనం చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు కూడా ఆ యొక్క అనేక మంది అక్కడ పుల్లలు ఏరి ఆ యొక్క మంట పెడతా ఉంటారు. చలికాలంలో ఒక దీపం దగ్గర వాళ్ళు ఆగుతారు. ఆగినప్పుడు చలి పెడుతుంది కదా అని చెప్పేసి పుల్లలు తీసుకొని వచ్చి ఆ యొక్క మంటలు వేస్తాడు. మంటలు వేసినప్పుడు ఆ పుల్లలలో నుండి ఒక పాము వస్తుంది. పాము వచ్చి పౌలు భక్తుని యొక్క చేతిని కాటు వేసినప్పుడు వీడు ఎంతో దుర్మార్గుడు కావచ్చు, అందుకనే ధర్మదేవత వీని వదిలిపెట్టడం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నవారు ఎప్పుడు నురుగు కక్కుని చచ్చిపోతాడా అని చూస్తాం. చూస్తే పౌలు భక్తుడు చనిపోతాడా? చనిపోడు. హల్లెలూయ. ఆయనకు తెలుసు పాములను తేళ్లను త్రొక్కుటకు దేవుడు అధికారం ఇచ్చినాడు, ప్రభువే ఆయనలో ఉన్నాడు. హల్లెలూయ. ఇంకా పాము విషయం కానీ అది కానీ ఏమీ చెయ్యలేదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన చూస్తూ ఉన్నారు, ఇంకా చనిపోవట్లేదు అని చెప్పేసి ఆశ్చర్యపోయిన తర్వాత ఆ యొక్క ద్వీపం యొక్క నాయకుడి యొక్క తండ్రి రక్త భేదితో బాధపడుతున్నప్పుడు ఈయన పోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే తగ్గిపోగానే అక్కడ ఉన్నటువంటి ద్వీపంలో ఉన్న వారందరూ వస్తారు. అనారోగ్యంతో ఉన్న వారందరూ వచ్చి స్వస్థత పొందుతారు. హల్లెలూయ. హల్లెలూయ. ఆయన ఎదిరించినాడు కాబట్టి అవన్నీ పారిపోయినాయి. ఎదిరించకుండా మనము విజయాన్ని పొందుకోలేము. హల్లెలూయ. యేసు ప్రభు విజయం పొందుకున్నాడు, మనము విజయంలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయ. అత్యధికమైన విజయం మనకిస్తాడంట. చిన్న విజయం కాదు. మనం అడుగుతూ కొంచెం ఈ యొక్క విషయంలో మాకు విజయం ఇయ్యి ప్రభు అని చెప్పేసి మనం అడుగుతాం, కానీ ప్రభు అత్యధికమైన విజయం ఇస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, విజయం వెంబడి విజయం మనల్ని ప్రేమించిన వాని ద్వారా, 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరిని ప్రేమించినారండి? మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలోనూ అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయం, మోర్ దెన్ కాంకరర్స్. హల్లెలూయ. ఎక్స్ట్రీమ్, వరల్డ్ రికార్డులు బ్రేక్ చేయడం. హల్లెలూయ. గెలవడం కాదు, అందరు గెలుస్తున్నారు కదా, గెలవడం కాదు, వరల్డ్ రికార్డులన్నీ కూడా బద్దలు చేయడం. హల్లెలూయ. అది అత్యధికమైన విజయం. దేవుడు అలాంటి విజయాలను మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా అపవాదిని ఎదిరించాలి. దాని యొక్క క్రియలన్నీ లయము చేయాలి. హల్లెలూయ. అపవాది అని క్రియలు కూడా ఉంటాయి. ఆ క్రియలను కూడా మనం లయము చేయాలి. మొదటి యోహాను పత్రిక 3:8లో అపవాది క్రియలను లయము చేయాలి. దాని వర్క్స్ ఆఫ్ ద డెవిల్ మనం డిస్ట్రాయ్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో శత్రువు పైన మనము విజయము పొందాలి. శత్రువుని ఏమాత్రం కూడా టాలరేట్ చేయకూడదు. అది ఏ రూపంలో, ఏ యాంగిల్లో, ఎవరి ద్వారా, ఏ యొక్క పరిస్థితులు వచ్చినా కూడా, ఎక్కడున్నా కూడా దాన్ని ఎదిరించాలి. హల్లెలూయ. ఎదిరించి మనం గొప్ప విజయము పొందుకోవాలి. శిల్వ ధ్యానాల్లో ప్రభువా నాకు శత్రువు పైన విజయమును దయచేయండి. హల్లెలూయ. శత్రువు పైన విజయం దయచేసి మీ నామమును హెచ్చించుకోమని చెప్పేసి మనం అడగాలి. హల్లెలూయ. ఆ శత్రువు బాధిస్తూ ఉంటే బాధపడడం కాదు, కృంగచేస్తూ ఉంటే కృంగిపోవడం కాదు, బలహీనపరుస్తూ ఉంటే బలహీనపడడం కాదు.
కాంప్రమైజ్ కావాలి. హల్లెలూయా. మనం కాంప్రమైజ్ అవుతాం, హ్యూమన్ నేచర్లో ఉన్నదది. ఏంటి కాంప్రమైజ్, 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 కాంప్రమైజ్. అపవాదుతో కూడా మనం అలాగే కాంప్రమైజ్. ఏం కాదులే మరిద్దాం. నో నో నో, యూ డోంట్ బేర్ దట్. యూ హ్యావ్ టు అపోజ్ ద డెవిల్. దాన్ని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోతాడు. అట్టి శక్తిని అడుగుదాం. హల్లెలూయా. అది ఏ రూపంలో రాని, ఏ విధంగా ఇచ్చినా సరే నువ్వేమాత్రం భయపడకూడదు. భయపడకుండా దాన్ని ఎదిరించాలని తెలియజేస్తూ మనమందరం ప్రార్థన చేసుకుందాం. శక్తిని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శత్రువు అయినటువంటి అపవాది మీద, దాని యొక్క దూతల పైన మాకు శక్తిని దయచేయండి. వాటి తలలను చితుక త్రొక్కుటకు, తేళ్లను పాములను త్రొక్కుటకు మాకు అధికారం ఇచ్చినవయ్యా. శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చిన, ఏది ఎంత మాత్రము మాకు హాని చేయదని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో అపవాది, అబద్ధికుడు, ఆ యొక్క తండ్రినైన ఆరోపకుడు, నిందారోపణలు చేసేవాడు యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి, నీకే వందనాలు చెల్లి. యేసు నామం, యేసును వి బైండ్ దట్ అక్యూజర్ ఇన్ జీసస్ మైటి. అనేక మందిని శోధించుచున్నటువంటి ఈ యొక్క శోధకుని యేసు నామంలో బంధించి వేస్తున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా, నరహత్య చేస్తాడని, నాశనము చేస్తాడని, దొంగతనము చేస్తాడని, యేసు నామంలో మమ్మల్ని దొంగిలించాలని వచ్చిన ప్రతి విధమైన దురాత్మ అంధకార సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము. బైండ్ ద డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లోక దేవత, ఇహలోక దేవత, వాట్ ఎవర్ దట్ గాడెసెస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ బైండ్ దెమ్, ఐ క్యాస్ట్ దెమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ద డెవిల్ ఐ బైండ్ అండ్ డిస్ట్రాయ్ దెమ్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా సంఘములో, మా పరిస్థితుల్లో, మా చుట్టుప్రక్కల తండ్రి నేను ప్రభు, ఏ విధమైనటువంటి తండ్రి నేను అపవాది క్రియలున్నా యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో బంధించి వాటి క్రియలన్నీ లయము చేస్తున్నాము తండ్రి. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసునామలో ప్రతి విధమైన ఆయుధముని త్రిప్పి వేస్తున్నాం తండ్రి. ఎస్పెషల్లీ లార్డ్ నీకే వందనాలు. విచ్ క్రాఫ్ట్ యొక్క శక్తిని తండ్రి యేసు నామములో We send back to the senders in the name of Jesus. రాత్రి పూట తన శత్రువు వచ్చి విత్తే ప్రతి విత్తనాన్ని, ప్రతి ఆయుధాన్ని, ప్రతి ఒక్క ఆలోచనలు యేసునామంలో త్రిప్పివేస్తున్నాం. యేసునామంలో వాటిని లయము చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి వేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు మీ దూతలను ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా రాకపోకలలో, మా యొక్క ఉద్యోగంలో, మా వ్యాపారంలో, వేరెవరి వీఆర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యూఆర్ విత్ అస్ లార్డ్. నీకే వందనాలు. మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలను లయము చేస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము తండ్రి నేను మొదలుకొని మా యొక్క జీవితాలలో, మా కుటుంబాలలో, మా పిల్లలలో తండ్రి నేను, మాలో తండ్రి నేను, మీ శక్తిని కుమ్మరించండి తండ్రి. శత్రువును పారద్రోలే శక్తిని దయచేయండి. శత్రువును ఓడించే శక్తిని దయచేయండి తండ్రి. శత్రువును నిర్వీర్యం చేసే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అది ఏ ఫామ్లో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ విధముగా వచ్చినా తండ్రి, ఏ సున్నామంలో సాతాను లయమయ్యుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అపవాది యొక్క తంత్రములను ఎరిగే కృపను మాకు అనుగ్రహించింది. ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్ ఎక్స్పోజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మాకు కానీ మాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి విధమైనటువంటి ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్, ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్, అసైన్మెంట్స్ ఆఫ్ ద డెవిల్, ద బ్లూ ప్రింట్స్ ఆఫ్ ద డెవిల్, ఐ ఎక్స్పోజ్ అండ్ డిస్ట్రాయ్, ఎక్స్పోజ్ అండ్ బర్న్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని ఈ యొక్క సమయంలో తండ్రి మమ్మల్ని మీ శక్తితో నింపండి తండ్రి. మీ శక్తితో, మీ యొక్క బలముతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని. ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా తండ్రి మీ శక్తితో నింపండి తండ్రి. వారు ఎవరెవరు ఏ యొక్క పరిస్థితుల గుండా వెళుతున్నారో తండ్రి నాయన ప్రభా, వారిని బలపరిచి మీ శక్తితో నింపి తండ్రి నాయన మీ గొప్ప కార్యములను జరిగించమని. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.